ధరను కూరగాయల ధరను ప్రభుత్వం నిర్ణయించిన ధరకే అమ్మారని మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ హిమశైలజ ఆదేశం అనుసారం ధరలు అటెండర్స్ బోర్డు మీద రాసి వెళ్లారని ఉల్లి ధర కిలో ఇరవై రూపాయలకు అమ్మాలని రాశారని తాము కిలో ఇరవై ఒక్క రూపాయలతో కొని ఇరవై రూపాయలకు అమ్మితే నష్టపోతామని ఉల్లి కూరగాయల విక్రయాలు ఆవేదన వ్యక్తం చేశారు కడప పట్టణం సంధ్య సర్కిల్ దగ్గర ఉండే రైతు బజార్లో ఉల్లి కూరగాయల విక్రయదారులు అమ్మకాలను నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు ఇక్కడ చెత్తకు బాత్రూమ్కు బాడుగులు చెల్లిస్తున్నామని దుకాణాల బాడుగులు భారీగా పెంచారని కూరగాయల దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేశారు ఉల్లి కూరగాయలు బెంగళూరు నుండి దిగుమతి చేసుకోవడంతో ప్రభుత్వం నిర్ణయించిన ధరకు అమ్మితే భారీగా నష్టపోతామని విక్రయదారులు వాపోయారు బెంగళూరు సంబంధించిన ధరలు కాకుండా తగ్గించి నిరసన ఇరవై నాలుగు రూపాయలు రేటు వేసింది గవర్నమెంట్ నిన్న నెల నుండి ఉన్నది ఆ రేటు ఈ రోజు ఇప్పుడు పది గంటలకు వచ్చి కాసి ఆయన ఇరవై గీకి పోయినాడు ఇరవై గీకిపోతే మాకే ఇరవై ఒక్క రూపాయి పడినాయి మేము ఇరవై మళ్ళా మేము మళ్ళా సార్ మా సరుకు అయిపోయినాయి అయిపోయిన తర్వాత కావాలంటే ఇరవైకే వస్తే సరుకు తెచ్చి అమ్ముతాము అంటాను అన్నాము అంటే లేదు లేదు బయట ఇవ్వండి మీరు వేరే వాళ్ళు చంపుతారు ఇరవై ను నువ్వు బయట పో అంటానని అన్నీ తుడిపేసి ఇరవై రాసిపోయినాడు